కవిత లిక్కర్ స్కామ్ వ్యవహారం అంటే నిజామాబాద్ కు సరే స్పైస్ బోర్డా లేకపోతే ఎక్స్టెన్షన్ బోర్డా ఏదో మీరు పట్టుకొచ్చి ఢిల్లీ నుంచి కానీ ఈమె నిజామాబాద్ పర్వం ఢిల్లీ దాకా తీసుకుపోయింది మన లిక్కర్ స్కామ్ లో ఆమె పేరు వినిపించడము ఆ తర్వాత ఆ కవిత కుటుంబం అంతా ఆ వలయంలో చిక్కుకుందనేటువంటి ఆరోపణల నేపథ్యంలో మరొకసారి మీతో తలపడేటువంటి సత్తా కల్వకుంట్ల కవితకు ఉంటుందా? రాజకీయ ముఖ్యమంత్రి బిడ్డే ఎందుకు ఉండొద్దు? ఆమె తలపడాలి, ఆమెనే రావాలి, ఆమెనే రావాలి. వేరే వాళ్ళు ఎందుకు చూడాలండి? పిరికోడా కేసీఆర్ పిరికి పుట్టుకోబట్టి ఎందుకు కేసీఆర్ నిలబడితే అవి ఇంకా సంతోషం, ఇంకా సంతోషం. కేసీఆర్ ఈసారి ఎందుకంటే ఉత్తర తెలంగాణ జిల్లాలో భారతీయ జనతా పార్టీ నన్ను నేను ఒక విషయం చెప్పలే, ఎప్పుడు చెప్పలే, నీకు చెప్తా. నన్ను పోయినసారి ఎమ్మెల్యేగా నిలవడం అన్నారు, నా నాయకత్వం నిలవడం చెప్పారు, అందరికి చెప్పారు, అందరు నిలబడతారు, నేను ఒకరిని నిలవడలే. నిలబడాలంటే నేను రెండు మూడు ఆప్షన్స్ ఇచ్చాను, ఇక్కడ నుంచి నిలబడతా. అందులో నుంచి ఒక ఆప్షన్ ముఖ్యమంత్రి గజ్వేల్ గిల్ బయటకు వచ్చి మేడ్చల్కి వస్తా అన్న టాక్ ఉంది, మేడ్చల్కి వస్తే నేను వచ్చి నిలబడతా సార్ అని చెప్పి అదొక ఆప్షన్ ఇచ్చాను. ముఖ్యమంత్రి నిజామాబాద్ కు వచ్చి లోక్సభ నిలబడతా అంటే నాకంటే ఎక్కువ సంతోషించేటోడు లేడు. ప్రజలు ఏం తీర్పిస్తారో చూడండి. ముఖ్యమంత్రి పిరికి పుట్టక పుట్టలేదు కదా, ఆయన రాకపోతే బిడ్డ నోపుతున్నాను. అంత పెద్ద కుటుంబం అంటే రాష్ట్రానికి 10 సంవత్సరాలు ఏర్పడుతున్నది, దేశవ్యాప్తంగా ఇవాళ ప్రఖ్యాతి సంపాదించింది, ఆస్కాము లిక్కర్ అని ఆల్కహాల్ని పాలసీలు మార్చుకుంటా. మహిళలు అన్ని రంగాల్లో ముందు పోవడం తప్ప ఏం తప్ప, లిక్కర్ వరకు కూడా పోగలిగేటంటే చైతన్యవంతమైన మహిళలు చేస్తున్న పని అనుకోవచ్చు కదా. మేమేం తప్పాను,